విశాఖలో భారీ విగ్రహం కొలువుతీరింది. పాత గాజువాకలో 89 అడుగుల మహాగణపతిని ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారు. విశాఖలోని సంపత్ వినాయక దేవాలయానికి ఉదయం నుండి కూడా భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుండి భక్తులు వినాయకుని ఆశీస్సులు తీసుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, నవీన్, ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి సంపత్ వినాయక దేవాలయం దగ్గర ఉన్నాము. ఏదైతే విగ్రహాల పూజ ఆరాధన ఉందో అది ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ లోపు నుంచి కూడా వినాయక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కూడా అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం విశాఖలో ఉన్నటువంటి ఏదైతే సంపత్ వినాయక దేవాలయం, సో భక్తులతో ఎంత రద్దీగా ఉందో మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది. భక్తులంతా కూడా ఇక్కడ ఏంటంటే ఒక విశ్వాసం ఉంది, ఎవరైతే స్వామిని కొలుస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వినాయకునికి నమ్మకం. సో అందుకే ఈ దేవాలయానికి రోడ్డు పక్కనే ఉంటుంది, కానీ దేవాలయానికి అయితే భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది భక్తులు మనం చూడవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాం. సో చెప్పండి అమ్మా, మామూలు ఈరోజు వినాయక చవితి, ఇప్పుడు ఇక్కడికి ఆలయంకి వచ్చారు, ఎలా అంటే? అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము ఫస్ట్ టైం ఇంటికి దూరంగా చేసుకోవడం, సో మాకు ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపించింది అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో వీళ్ళంతా భక్తులు, స్వామివారిని చెప్పండమ్మా, అంటే వినాయక చవితి ఈరోజు భక్తులు వచ్చే ఆలయం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఇది ఫేమస్ అని విన్నాం, అందుకే వచ్చాం ఇక్కడికి. ఇంకా దర్శనం కూడా బాగా జరిగింది. చూడొచ్చండి భక్తులంతా కూడా, అంటే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే కోరికలు కోరుకుంటారో అవి నెరవేరుతాయి అనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. దీంతోనే భక్తులంతా కూడా ఉదయం నుంచి క్యూ కట్టినటువంటి పరిస్థితి. గణనాథుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే వినాయకుడు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తారు కాబట్టి వినాయకునికి ఆ గొప్పతనం ఉంది. సో ఇక్కడ భక్తులు వీళ్ళంతా చాలామంది ఉన్నారు. సో కొంతమంది భక్తులు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళంతా కూడా. సో వినాయక చవితి ఈరోజు వినాయక చవితి కదా, మీరు పూజలు చేస్తారు, ఎలా అనిపిస్తుంది వినాయక చవితి? బాగానే ఉంది సార్, నాకు పెద్ద మాట్లాడడం. సో చూడొచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే వినాయక చవితి సందర్భంగా కూడా ఆలయాల నుంచి ప్రతి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు ఇవి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళంతా వచ్చి ఉన్నారు. సో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట అమ్మ చెప్పండి, ఈరోజు వినాయక చవితి, సో ఏంటి ప్రత్యేకత? ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అన్నమా? సంపత్తి వినాయకుడిది చాలా నమ్మకం ఉంది, అది ఏనాటి నుంచో ఉన్నది కదా, అందుకని మేము ఇక్కడ వెనకనే ఉంటాం. ఏదనుకుంటే అది అవుతుంది అంతే, అందుకని నేను చెప్పి అంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నెరవేరుతాయి తప్పకుండా, కాకపోతే ఎక్కువ మరి ప్రదక్షిణలు అవి చెయ్యాలి. సగటు చతుర్థి నాడు వస్తే చాలా మంచి. ఏవైతే కోరికలు ఉంటాయో కోరికలు నెరవేరుతాయి అనేది వాళ్ళ నమ్మకం. సో ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు నాకు చెప్పండి, ఈరోజు వినాయక చవితి, ఈరోజు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చారు, ఏంటి నమ్మకం విషయం? చాలా నమ్మకమైన వినాయకుడు అండి. ప్రతి సంవత్సరం కూడా మేము వస్తామండి దర్శనానికి, ఏది అనుకుంటే అది జరుగుతుందండి. ఇంట్లో పిల్లల కోసం ఆరోగ్యం కానీ ఏదైనా సరే చాలా ఆనందం అనిపిస్తుంది వినాయకుడి వల్ల. ప్రతి సంవత్సరం కూడా మేము వస్తాను, కుటుంబంతో సభ్యులు వస్తామండి. వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి ఏది అనుకుంటే అది నెరవేరుతుంది అనేది సో వాళ్ళ నమ్మకం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి అండి, ఈరోజు ఏంటి విశ్వాసం వినాయక చవితి ఈ ఆలయంకి వస్తే ఏంటి నమ్మకం? నమ్మకం అంటే ఈరోజు అతన్ని పూజిస్తే సంవత్సరం అంతా మనకి హ్యాపీగా ఉంటాం. అది ఇంకేముంది, ప్రథమ ఫస్ట్ దేవుడు కదా, ఆయన పూజించకుండా ఇంక ఏ దేవుడు పూజించకూడదు కదా. అది చూడొచ్చు. సో వీళ్ళంతా కూడా ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా సరే ముందుగా వినాయక చవితితోనే ప్రారంభిస్తాం, ఎందుకంటే వినాయకుడు ప్రతి పూజకి వినాయకుడే మూలంగా ఉంటారు. చెప్పండి అమ్మా, అంటే ఈరోజు ఏంటి విశ్వాసం స్వామిని నమ్ముకుంటే? ప్రథమ దేవుడు కదండి, ఆది దేవుడు కదా. ఫస్ట్ పూజ ఏదైనా మనం ఏది చేసినా వినాయకునితోనే చేస్తాం, స్టార్ట్ చేస్తుంది నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏ పూజ ప్రారంభించాలైనా వినాయకునితోనే ప్రారంభిస్తారు, అది ఎంత పెద్ద కార్యక్రమం. అందుకే వినాయకునికి పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి అనేది ఒక విశ్వాసం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రోజు నుంచి కూడా ఈ నవరాత్రి మహోత్సవాలు కొన్ని రోజులు కొంతమంది 3 రోజుల పాటు చేస్తారు. అయితే మట్టి వినాయకుని పూజిస్తే ఏ కోరికలు అయితే కోరుతారో అవి నెరవేరుతాయని చెప్పి వాళ్ళందరికీ కూడా నమ్మకం. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. చెప్పండి అంటే ఏంటి వినాయకుని పూజ చేస్తే ఏంటి జరుగుతుంది? అంటే చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, బాగా నమ్ముతారు వినాయకుడిని. సో చెప్పండి, వినక
వినాయకుని పూజించడం వినాయకుని పూజ చేయడం వల్ల మనకున్న వక్రత ఉండాలి అంటే కష్టాలన్నీ నెరవేరుతాయి గణపతికి 4 అన్న సంఖ్య బాగా ప్రధానం అన్నమాట కాబట్టి గణపతికి 400 సార్లు గాని ఈ రోజు మహా గణాధిపతి అనే నామాన్ని గాని తలుచుకుంటే మన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ పోతాయి అన్నమాట చాలా మందికి కష్టాలు చాలా విధాలుగా ఉంటాయి ఒకరికి విద్య అయితే ఒకరికి ఉద్యోగం ఒకరికి సంతానం మరొకరికి ధనాలు లేదా ప్రాపర్టీ కొనాలన్నా ఎందులోనైనా విజ్ఞాలే సృష్టి చేయడానికి బ్రహ్మకు కూడా ఒక విజ్ఞం వచ్చింది ఆ విజ్ఞం పోవాలంటే వినాయకుని పూజించడం అన్నమాట అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా తన సృష్టి చేయక ముందు కూడా గణపతిని పూజించారు అంటే గణపతి 26 రకాల గణపతులు ఉన్నారు మనకు తెలిసిన గణపతి ఒకటే వినాయక రథానికి ముందు కూడా ఇంకో గణపతి ఉన్నారు అలాగా ఈ గణపతికి ఆ గణపతిని పూజించేసుకొని మనందరం మన జయాన్ని పొందడానికి గణపతిని మనం పూజిస్తాం అది చెప్తున్నారు కదా పార్వతి ఈశ్వరుడు పార్వతి కూడా ముందు వినాయకుని పూజించేవారని చెప్పారు ఎందుకంటే ఎవరికైనా విఘ్నాలు తొలగిపోవాలి అంటే ఏదైతే ఆటంకాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడు పూజ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రధాన విశ్వాసం అందుకే చూడొచ్చు మనం భక్తులు సో తెల్లవారుజాము నుంచి కూడా ఆలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది దూర ప్రాంతాల నుంచి బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే నిత్యం స్వామి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడ స్వామి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ వీళ్ళకి కానీ కనిపిస్తూ ఉంటారు అందువల్ల ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆలయంలో మనం చూస్తున్నాం విజువల్స్లో భక్తులు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో క్యూ కొట్టి భారీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్లో దీంట్లో చూడొచ్చు అయితే మరొకటి ఏంటంటే ఈ ఆలయంలో ఏవైతే కోరికలు నెరవేరుతాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నమ్మకం వైజాగ్ నుంచి వచ్చామండి ఈరోజు వినాయక చవితి కదా అంటే వినాయకుని కోరుకుంటే ఏ కోరికలు నెరవేరుతాయని ఏంటి మాకు ప్రెసెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అది నీట్గా హ్యాపీగా రాసిస్తే చాలు పాస్ ఫెయిల్ అవ్వకుండా సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోరిక అంటే ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కష్టం తీరాలంటే వినాయకుని స్మరించుకోవాలి వినాయక పూజతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది కాబట్టి విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు ఆయన ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా భక్తులు తూకడుతున్నటువంటి పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది